Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యాడాదికి 500 రోజులు పవన్ పై సెటైర్స్ పీక్స్. జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన వారాహయాత్ర ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వారాహయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాడేపల్లిగూడెం సభలో పవన్ మాట్లాడుతూ తన ఏడాది సంపాదనపై కీలక విషయాలు వెల్లడించారు. తనకు ఏడాదికి 1,000 కోట్ల సంపాదన అని అన్నారు. ప్రజల కోసం తాను 1,000 కోట్లు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ చెప్పుకొచ్చారు. దీంతో ఇక వచ్చే ఏడాది నుంచి పవన్ పూర్తిగా సినిమాలు మానేస్తున్నారా అని కొంతమంది అంటుంటే, ఏడాదికి 300 రోజులే అని మరికొంతమంది గుర్తు చేస్తున్నారు. రోజుకు 2 కోట్ల సంపాదన అన్నది వాస్తవమా లేక ఏడాదికి 1,000 కోట్లు అన్నమాట వాస్తవమా, అదీగాక 2 వాస్తవాలేనా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 2 వాస్తవాలే అయితే ఐటీ వాళ్లతో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. విషయం ఏమిటంటే, తాను రోజుకు 2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ స్వయంగా గతంలో అనేక సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేస్తున్న నెటిజన్లు, ఏడాదికి 500 రోజులు ఉంటాయని అనుకుంటున్నారా ఏమిటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలా కాకుండా ఏడాదికి 365 రోజులే కాబట్టి అందులో 52 వారాలు ఖచ్చితంగా తీసేయాలి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఆదివారం షూటింగ్లకు సెలవు. ఇక మిగిలిన 313 రోజులు గ్యాప్ లేకుండా పనిచేసినా ఆయనకు వచ్చేది 626 కోట్లు మాత్రమే. మరి 1,000 కోట్లు అని ఎలా అంటున్నారంటూ షటర్లు వేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలోని ప్రముఖ నటుల్లో నేను కూడా ఒకడిని, రాజకీయాల్లోకి వచ్చే అవసరం నాకు ఉందా, ప్రజలకు ఉపాధి భద్రత కోసమే రాజకీయాల్లో వచ్చా అని పవన్ మరో విషయం చెప్పారు. దీంతో పవన్ అడిగిన రాజకీయాల్లోకి వచ్చే అవసరం నాకు ఉందా అనే ప్రశ్నకు తమరి అవసరం సంగతి తెలియదు కానీ ప్రజల అభిప్రాయం అయితే 2019 ఎన్నికల్లో చెప్పారు కదా అని మరికొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఏది ఏమైనా ప్రపంచం మొత్తం మీదన్న మహానుభావులందరూ తనకు ఆదర్శం అన్న స్థాయిలో మాటలు చెప్పే పవన్ అదే నోటితో స్థిరత్వం లేని కబుర్లు చెబుతూ తానేదో త్యాగశీలిని అన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. అంతకంటే ముందు వాలంటీర్లకు క్షమాపణ చెప్పే విషయాన్ని మర్చిపోవద్దని మహిళా కమిషన్ ఇచ్చిన 10 రోజుల గడువులో 3 రోజులు అయిపోయాయని గుర్తు చేస్తున్నారు. తన రెమ్యూనరేషన్ విషయమే కాదు, పవన్ కళ్యాణ్ తన సభల్లో పొంతన లేని మాటలు మాట్లాడుతుండటంతో వైసీపీకి ప్రతిరోజు చేతి నిండా పని దొరుకుతోంది.